టిఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమలు కాని హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆరు గ్యారెంటీలను గారడీలుగా మార్చిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ జ్ఞాన ప్రసన్నమ్మ. అత్యంత వేడుకగా ఊరేగింపు కార్యక్రమం. ఘనంగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. మొదటి సభ్యత్వాన్ని స్వీకరించిన నారా చంద్రబాబు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ ప్రారంభం. మంత్రి నాదెండ మనోహర్ వెల్లడి. కాంగ్రెస్ పార్టీ అనేక అమలు కాని హామీలనిచ్చి రైతులను, నిరుద్యోగులను, మహిళలను మోసం చేసిందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆరు గ్యారంటీలను గారడీలుగా మార్చిందన్నారు ఆయన. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చింది. పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాము, మహిళలందరికీ నెలకు 2500 రూపాయలు ఇస్తాము, రైతుల రుణమాఫీ చేస్తాము, రైతు భరోసా 15,000 ఇస్తాము, కౌలు రైతులకు 15,000 ఇస్తాము, రైతు కూలీలకు 12,000 ఇస్తాము, పెన్షన్లు పెంచుతాము, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాము, రైతులకు ఈరోజు సబ్సిడీ ఇస్తాము. అనేక రకాల హామీలు ఈ ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. ఆరు గ్యారంటీల పేరుతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీలను గారడీలుగా మార్చి గ్యారంటీలను ఈరోజు మరి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా మసిబూసి మారడికాయ చేస్తూ ఉన్నది తప్ప పేద ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీలు కూడా ఏది అమలు చేయడం లేదు. నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు తెలంగాణ రాకుండా అడ్డుకుందో, ఏ కాంగ్రెస్ పార్టీ కారణంగానైతే ఈ రాష్ట్రంలో 1500 మంది బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్నారో, అదే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో 400 హామీలతో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రభుత్వం పరిపాలిస్తుందో చూడాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే మూసి మీద వాళ్ళు కూడా కార్పొరేషన్ వేశారు. మూసి ప్రక్షాళన పేరు మీద, మూసి సుందరీకరణ పేరు మీద వాళ్ళు కూడా ఇండ్ల మీద మార్కింగ్ చేశారు, భయపెట్టించారు. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నిలబడ్డది. ఆ రోజు ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల ఇల్లు రక్షించడం జరిగింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ బాటలోనే, కేసీఆర్ యొక్క బాటలోనే ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉన్నది, అదే ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ గత 15 రోజులుగా స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు, స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యలో తిరిగాము. గత 3-4 రోజులుగా పార్టీ పార్లమెంట్ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులందరూ కూడా మూసి పారివారిక ప్రాంతంలోని బాధితులందరినీ స్వయంగా వెళ్ళి కలవడం జరిగింది. స్వయంగా వెళ్ళి వాళ్ళ కష్టాలు చూడడం జరిగింది. వాళ్ళ ఆవేదన, ఆక్రోశము స్వయంగా వినడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది, మూసి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసన్నమ్మ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవ మూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి
ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వీకరిస్తారు వారికి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు తమ సభ్యత్వం తీసుకున్న తర్వాత రిలీజ్ చేస్తారు సార్. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు వారి అధ్యక్షతన సభ్యత్వాన్ని మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తారు. వారు స్వీకరిస్తారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీలో అందరిలో చూస్తూ ఉన్నారు, జూమ్లో చూస్తూ ఉన్నారు. వారందరి సమక్షంలో వారందరూ జేజేలు పలుకుతుండగా ఇప్పుడు సభ్యత్వాన్ని స్వీకరిస్తారు పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సభ్యత్వాన్ని స్వీకరిస్తారు. చూడ ఇది అట్లా చూడ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఆయన సభ్యత్వాన్ని చూపిస్తున్నారు మనందరికీ. ఆ సభ్యత్వం కార్డు అదంతా కూడా ఆ రకంగా వస్తుంది. ఇప్పుడు జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.
మాన్యశ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమృతస్థల మీదుగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు సభ్యత్వాన్ని స్వీకరిస్తారు. పల్లా శ్రీనివాస్ గారు సభ్యత్వం చూడమ్మా. పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమృతస్థల మీదుగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు సభ్యత్వాన్ని స్వీకరిస్తారు. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీకి విధి విధానాలను ఖరారు చేశారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నెల 29 ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. 31వ తేదీ నుంచి డెలివరీ ప్రారంభిస్తారు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24 గంటలు, గ్రామాల్లో 48 గంటల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది. ప్రభుత్వం అందజేసే 3 ఉచిత సిలిండర్లలో మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబర్ 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చు. ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు అర్హత కలిగిన ఎల్పిజి కనెక్షన్ ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఇక ప్రస్తుతం ఏపీలో 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు, 1.47 కోట్ల రేషన్ కార్డులున్నాయి. ఇందులో అర్హులందరికీ సిలిండర్ అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి అడుగు మేము వేసేది ప్రజలకి సంక్షేమం మరియు అభివృద్ధి చెందే విధంగా, ప్రతి కుటుంబంలో కూడా ఒక వెలుగు నింపే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో సూపర్ 6 కార్యక్రమంలో ప్రధానమైంది మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత డిపార్ట్మెంట్ల వారీగా మేము చర్చలు జరిపి ఆయిల్ కంపెనీస్తో ఒప్పందానికి వచ్చి రాష్ట్రంలో ఉన్న సుమారు 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్కి ఏ విధంగా మేము అందుబాటులో తీసుకొచ్చి ఈ పథకాన్ని వాళ్ళకి చేర్చగలుగుతామని లోతుగా అధ్యయనం చేశాం. అందులో భాగంగా ఆర్థిక భారం ఉండకూడదు, ప్రభుత్వం నుంచి అందించే ఈ వెసులుబాటు ప్రతి కుటుంబానికి వీలైనంత త్వరలో చేరాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఆ కంపెనీస్ తోటి మాట్లాడుకుని ఒక కొలిక్కి తీసుకురాగలిగాం. ఈరోజు సంబంధించిన జియో కూడా మా సివిల్ సప్లై శాఖ నుంచి రిలీజ్ చేయబోతున్నాం. అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 31వ తారీఖు మొట్టమొదటి రోజు డెలివరీ రోజు అని పెట్టుకుని అక్కడి నుంచి మొదటి సిలిండరు 31వ తారీఖు వరకు ఎప్పుడైనా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఖాళీ సిలిండర్ ఉండాలి, మీకు అర్హత కలిగిన ఎల్పిజి కనెక్షన్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి. అంత సింప్లిఫై చేసాం ఈ ప్రాసెస్ని. ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేకుండా, ఎవరికీ ఇబ్బందులు లేకుండా. గతంలో కొంతమంది మిత్రులు అడిగారు అర్హత అంటే ఏంటని. అర్హత అనేది ఇదే, ఇంతకన్నా ఎక్కువ లేదు. మీకు ఒక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ఒక తెల్ల కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. వీటిని అనుసంధానం చేసుకుని, ఎందుకంటే మొట్టమొదటిసారి ఈ స్థాయిలో ఇటువంటి కసరత్ జరుగుతోంది కాబట్టి, మాకున్న డేటాబేసు, ఆయిల్ కంపెనీస్ దగ్గర ఉన్న డేటాబేసు రెండు అనుసంధానం చేసుకుని ప్రతి ఇంటికి అందే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా మా శాఖ నుంచి అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతున్నాం. 29వ తారీఖు నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఆ కంపెనీస్ కనీసం 24 నుంచి 48 గంటలు కావాలి మాకు డెలివరీ చేయడానికని కోరారు కాబట్టి 29వ తారీఖు నుంచి, ఈ నెల 29వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యి 31వ తారీఖున మేము డెలివరీస్ చేస్తాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకుని చేస్తాం.
अर्हत प्रति व्यक्ति एवरते सिलीर कोसम बुकिंग सेटारो वाल बुकिंग कंफर्म आवगा राष्ट्र प्रभुत्में इमीडियट एसएमएस उचित गैस सिलीर पधक गैस सिलीर नमोदी वाली शुभाकांक्षत फलाना तेदीन डेलीवर आबोदने स्पष्ट एसएमएस ఈ మూడు ఆయిల్ కంపెనీస్ తో మా జరిగిన చర్చల్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 24 గంటల నుంచి 48 గంటల లోపు డెలివరీస్ పూర్తవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం సమయం పడుతుంది కాబట్టి 48 గంటలు అన్నారు. పట్టణాల్లో మాత్రం 24 గంటల్లోనే వీళ్ళు అందిస్తాం అని చెప్పారు. దళిత వర్గానికి చెందిన వారిపై దాడి కేసులో కర్ణాటకలోని కొప్పాల్ జిల్లా సెషన్స్ కోర్టు 98 మందికి జీవిత ఖైదు విధించింది. మరకుంబిలో తమ వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేశారని ఆగస్టు 28 2014 లో అగ్రకులస్తులు సామూహికంగా దళితులపై దాడి చేసి వారి నివాసాలకు నిప్పు పెట్టారు. ఈ కేసులో విచారణ అనంతరం కోర్టు 98 మంది నిందితులకు యావజ్జీవం, ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన మరో ముగ్గురు ముద్దాయిలకు 5 ఏళ్లు కఠిన శిక్ష విధించింది. బారాముల్లాలోని బుటాపత్రి ప్రాంతంలో భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. బారాముల్లాలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు భారత ఆర్మీ సైనికులు, ఇద్దరు పౌర పోర్టర్లు మరణించగా ఒక సైనికుడు, ఒక కూలీ గాయపడ్డారు. దీంతో అలర్ట్ అయిన సైన్యం ఉగ్రవాదుల అణచివేతకు చర్యలు చేపట్టింది. ప్రధాన రహదారిపై బయట నుంచి ఆందోళన చేపట్టిన కానిస్టేబుల్ భార్యలు, పిల్లలు, ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను విడుదల చేయాలని డిమాండ్. వి వాంట్ ఎక్ పోలీస్ అంటూ నినాదాలు. గచ్చిబౌలి కొండపూర్ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ని కొత్తగూడ కొండపూర్ ఫ్లైఓవర్ మీదుగా మళ్లించారు. వీ వాంట్ జస్టిస్. మా ఆడపడుచులని మాకు న్యాయం కావాలని కోరితే కొట్టి జైల్లో పెడుతున్నారు. మాకు న్యాయం అని అడుగు మాకు న్యాయం కావాలని అడుగుతున్నాం. మేము ఫ్యామిలీలని విడిచిపెట్టి మా ఆడవాళ్ళు పిల్లలతో ఎంత కష్టాలు పడుతు ఏ స్టేట్ వాళ్ళకి ఏక్ పోలీస్ కావాలి, న్యాయం జరగాలి, ఏక్ పోలీస్ కావాలి. ప్రెగ్నెంట్ లేడీస్ చాలా కష్టపడుతున్నారు. మార్నింగ్ నుంచి సెక్రటరియేట్ కాడ 2 మంత్స్ ప్రెగ్నెన్సీ, 9 మంత్స్ ప్రెగ్నెన్సీ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చారు. ఒక హోమ్ గార్డ్ కానీ కానిస్టేబుల్ కానీ కానిస్టేబుల్ భార్యలను చూడకుండా ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద లాక్కెళ్ళడం, కొట్టడం, వాళ్ళని గిల్లడం, గిచ్చడం ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. మాకంటూ ఒక రెస్పెక్ట్ అనేది లేదు. పోలీసు వాళ్ళకి న్యాయం జరగాలి. ఖచ్చితంగా మీరు దీనిపై యాక్షన్ తీసుకోవాలి. తల్లిదండ్రులకు కష్టం వచ్చినా, పిల్లలకి కష్టం వచ్చినా, వైఫ్ కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అసలు పోలీస్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు. వాళ్ళకి 4 రోజులు వస్తే మాకు హెల్త్ బాగోదు, తల్లిదండ్రులకు హెల్త్ బాగోదు. వాళ్ళని ఎవరు చూసుకోవాలి? పిల్లల్ని చూసుకొని కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే రండి అని చెప్పని కూడా వాళ్ళు రానికి కుదరట్లేదు. వాళ్ళకి లీవ్లు ఇవ్వట్లేదు. నెలకి 4 రోజులు ఇస్తే మా ఫ్యామిలీ మేము హస్బెండ్ తోటి ఉండాలంటే అందరికీ న్యాయం కావాలి. మేము కూడా హస్బెండ్ తో ఉండాలి, పిల్ల వాళ్ళు కూడా ఫ్యామిలీతో మొత్తం కలిసి ఉండాలి. కాదండి, ఒక పోలీస్ కనీసం మా హస్బెండ్స్ ఒక్కరోజు సెలవు కూడా ఇవ్వట్లేదు. మరి ఇంత దారుణమా అండి? ఎమర్జెన్సీ అయిన రోజు కూడా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు, మా పిల్లల్ని తీసుకొని మేము వెళ్ళ ఉరకాల్సి వస్తుంది దేనికైనా కానీ. మాకేంటండి, ఇది ఊరు కానీ ఊరు, ఎక్కడ పడితే అక్కడ వేస్తారు పోస్టింగ్, ఎప్పుడు వేస్తారో తెలీదు. కానీ ఏంటండి ఇది? మా పిల్లలకి ఉండాలా లేదా తండ్రి? మా పిల్లలు పద్దాకి అడుగుతారు. వాళ్ళ డాడీ అన్ని రోజుల తర్వాత రాగానే ఏదో బంధువులు చూసినట్టు వెళ్ళి మీద పడుతుంటారు. పిల్లలు వాళ్ళ తండ్రులతో ఆడుకోవద్దా? అసలు తండ్రి అనేది వద్దా మాకు? ఏంటండి ఇగో మీ కొన్నిసార్లు అయితే నా కొడుకు వీళ్ళ నాన్న అని నేను గుర్తు చేయాలి. ఇలాంటి సందర్భాలు నాకు చాలా జరిగినాయి చిన్నపిల్లాడికి ఉన్నప్పుడు. ఎవరు అని కూడా అడిగేటోడు వాళ్ళ నాన్నని. ఎందుకండి మాకు ఈ దుస్థితి నాకు అర్థం కాదు.
గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు 26 డేస్ టోటల్ ఉంటా 4 డేస్ పర్మిషన్ ఇస్తాం. ఆ 4 డేస్ నల్ల వచ్చే పిల్ల పిల్లల్ని సరే మేమంటే ఎట్లా కట్టుకుంటలేస్తాము. మా దగ్గర అత్త మామలు ముసలోళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ హెల్త్ ఎవరు చూడాలి? మేమైతే వెళ్ళి చూడలేము కదా. వాళ్ళు ఏఆర్ కన్వర్ట్ చేస్తలేదు. ఒకరిద్దరికి ఇస్తున్నారు, కట్టుబడి వాళ్ళు అంటే ఆఫ్ చేస్తారు. మరి ఒకరిద్దరు ఏ చేస్తారు? ఆ డ్యూటీలో కట్టుబడి వాళ్ళు ఎవరు చేస్తలేదు. వందల మంది చేస్తారు, చేసిన వాళ్ళనే చేయని వాళ్ళు పోలీసు వాళ్ళు కాదా? ఎందువల్ల మాకు మా దగ్గర ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి మేము చేస్తున్నాం. ఇప్పుడు సార్ వచ్చి మీడియా వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్ళిపోండమ్మా అంటే మేము మీడియా కోసమే చేసి ధర్నా మొత్తము చెప్పండి, ఆలోచించాలి మీరు కూడా. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో పద్మాక్షి గర్ల్ హాస్టల్లో ఉండే మహిళా విద్యార్థులను ఉన్నపలంగా ఖాళీ చేయమని చెప్పడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాకతీయ యూనివర్సిటీ అధికారులు తీరు సిగ్గుచేటని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిరసన చేస్తున్న స్థలానికి వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంద నరేష్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ అధికారులు విద్యార్థి జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే యూనివర్సిటీ అధికారులు స్పందించి విద్యార్థినుల పట్ల వ్యవహరించిన అధికారులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను ఇష్టరాజాగా వారి పట్ల దురుసుగా మాట్లాడి మరియు వారు వాళ్ళు ఉండేటువంటి హాస్టల్లో ఉన్నటువంటి బస్సులను లగేజ్ మొత్తం బయట పారేసి మీరు బయటకు పోవాలని చెప్పి మాట్లాడడం చాలా బాధాకరం. యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు వచ్చే వాటాల హక్కులు కల్పించకుండా వారికి న్యాయం చేయకుండా కనీసం యూనివర్సిటీలో మెస్ తీసుకున్నట్లయితే సరైన భోజనం లేదు, మరి వారికి టైట్ పోతే వాటర్ కూడా లేక లేని పరిస్థితులకి ఉండరు విద్యార్థులు. వాస్తవానికి యూనివర్సిటీ అధికారులు స్పందించి విద్యార్థులు న్యాయం చేయాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే విద్యార్థులు న్యాయబద్ధంగా పోరాడుతున్న క్రమంలో ఇక్కడ పోలీసులు వచ్చి వారి పైన దురుసుగా మాట్లాడి ఇబ్బందులు గురించి చాలా బాధాకరము. పోలీసులు ఆలోచించాలి, ఎందుకంటే వారి కడుపు కానీ ధర్నాలు చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించాలి. అవసరం పడత పోలీసులపై నిన్న చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఇప్పటికైనా టీసీ రిజిస్టర్ స్పందించి విద్యార్థులు న్యాయం చేయకుండా పెద్ద ఎత్తున అందరం కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు నరేష్, నా ఏబీఎస్ జిల్లా కాదు. శుక్రవారం భీమవరం మండలం రాయలం పంచాయతీ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తొలుత పంచాయతీలోని అన్ని గదులను పరిశీలించారు. పంచాయతీ భవనం కింది అంతస్తులో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ సిబ్బందితో మాట్లాడుతూ రోజుకు ఎంతమంది వైద్య సహాయం కోసం వస్తున్నారు, అవసరమైన మందులు ఉన్నాయని ప్రశ్నించారు. అనంతరం రాయలం 1 & 2 సచివాలయాల సిబ్బంది ఒక్కొక్కరితో మాట్లాడి వారు చేస్తున్న పని వివరాలను ఆరా తీశారు. పనితీరును మెరుగుపరుచుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతి విషయాన్ని సచివాలయ సిబ్బంది అందరూ కలిసికట్టుగా ప్రజలకు చేరువయ్యేలా చూడాలని ఆదేశించారు. ప్రత్యేక ఆధార్ సవరణ క్యాంపుల సమాచారాన్ని గ్రామ ప్రజలకు చేరవేయడంలో అలసత్వం కనిపిస్తుందని, భవిష్యత్తులో ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాయలం పర్యటన సందర్భంలో డిపిఓ వి అరుణశ్రీ, ఎంపీడీఓ ఎన్ మురళి గంగాధర్రావు, పంచాయతీ సెక్రటరీ డిఎస్ పద్మాజీరావు, ఈఓ పిఆర్డి జేవి నామేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మరియు స్పెషల్ ఆఫీసర్ ఎం కనకరావు, విఆర్ఓ కె శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కోల రామచంద్రరావు, స్థానిక నాయకులు పత్తి హరివర్ధన్, వీరమల్లు శ్రీనివాస్, బి నాగ శ్రీనివాస్, వై శివరామకృష్ణ, కె హేమంత్ శ్రీనివాస్, కె పావని, సిహెచ్ లక్ష్మీ తులసి భవాని, సిహెచ్ ప్రతిభ, ఏ చంద్రావతి తదితరులు పాల్గొన్నారు. నిరుపయోగం
రోడ్డుపై బైఠాయించిన మంచిర్యాల బెటాలియన్ కానిస్టేబుల్స్ భార్యలు మంచిర్యాల జిల్లా గుడిపేటలో ఎక్ పోలిక్ విధానాన్ని అమలు చేయాలని సెలవులపై ఉన్న నిబంధనలను మార్చాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు కానిస్టేబుల్స్ భార్యలు. ఇవి బులెటిన్ అప్డేట్స్.